కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలకు లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని వైసీపీ నాయకుడు డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో నూతన సచివాలయం రైతు భరోసా కేంద్రాలకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సచివాలయాల పరిధిలోని లబ్ధిదారులు అందరూ పూర్తిస్థాయిలో పథకాలు పొందడంలో ఆ ప్రాంతంలోని నాయకులు కూడా పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పూర్తి సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. డాక్టర్ ఆదిశేషయ్య మాట్లాడుతూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గంలోని ప్రజలకు ఎన్నో అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం గ్రామానికి మంజూరైన నూతన సచివాలయ రైతు భరోసా కేంద్ర భవనాల కోసం శంకుస్థాపన నిర్వహించారు. మండల మాజీ ఎంపీపీ డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూయడంతో సభలోని వారందరూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, బట్టేపాడు వైసీపీ నాయకుడు బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, కామాక్షయ్య నాయుడు, మైనార్టీ నాయకులు రిజ్వాన్, రహీం, లక్ష్మీరెడ్డి, శ్రీనివాసుల నాయుడు, పలువురు గ్రామ వైసీపీ నాయకులు, వ్యవసాయ అధికారి శ్రీమతి చంద్రబాను, బట్టేపాడు గ్రామ కార్యదర్శి హజరత్ బాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. బట్టేపాడులో ముఖ్యంగా ప్రతిదానికి నాకు దగ్గరుండి నాకు సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి శ్రావణకి ఈరోజు ఆర్బీకే ప్రథమ స్థానం జిల్లాలోనే వచ్చిందంటే అది నాయకులు కృషి లేకుండా జరగదు. ఎందుకంటే ప్రతి గ్రామంలో అధికారులు ఉంటారు, అధికారులకు సహకరించే నాయకులు కూడా ఉండాలి. జగనన్న గౌతమ్ అన్న చెప్పిన మార్గనిర్దేశకాల ప్రకారం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకున్న నాయకులు కార్యకర్తల్లాగా ఏ కులం చూడొద్దు, మతం చూడొద్దు, రాజకీయం చూడొద్దు. ప్రతి ఒక్కరి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాల, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల. ఇది గ్రామ స్వరాజ్యం వైపు అడుగులేసిన జగనన్న కలలని టూచా తప్పకుండా పాటిస్తున్న ఏ సచివాలయం ఉందంటే తప్పకుండా గర్వంగా బట్టేపాడు సచివాలయం నల్లపురేటిపల్లి మరియు బట్టేపాడు గ్రామ నాయకుల వల్లే సాధ్యమైందంటే నేను చూస్తున్నాను. అంతేకాదు గత ఒక నెల కింద వరకు బట్టేపాడులో దాదాపు 1200 చిల్లర సర్వీసులు చేయడం జరిగింది. మండలంలోనే ఫస్ట్ ప్లేస్ అండి. మన డాక్టర్ శ్రావణ గారి కృషి వల్ల ఈరోజు ఈ 2 కేంద్రాలు మన బట్టేపాడుకి రావడం, దాన్ని మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం తొందరలోనే అది అందరికీ అందుబాటులో వచ్చే విధంగా జరుగుతుంది. మనకందరూ తెలుసు మన జగనన్న ప్రభుత్వం 2019 అత్యధిక మెజార్టీ ప్రజలంతా ఆదరించి అభిమానించి గెలిపించినందుకు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థది మన బాపూజీ గాంధీజీ జన్మ కన్నా స్వరాజ్యం. అది ఏదైనా కానీ సచివాలయ వ్యవస్థని గ్రామ స్వరాజ్య వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత దేశంలోనే మన వైఎస్ రాజమోహన్ జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు మన సచివాలయంలో ఏ కార్యక్రమం కావాలన్నా ఈ విలేజ్ సెక్రటరీ అన్ని కూడా ఈ దానికి సంబంధించిన అన్ని శాఖలకి అధికారం నియమించి వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళ సమస్యలని త్వరితగతిన పరిష్కరించుకోవడానికి వాళ్ళు అక్కడ నెల్లూరు కానీ ఆత్మూరు కానీ ఇట్లన్నీ తిరిగేదానికి అవకాశం లేకుండా ప్రజల యొక్క పాలనలాగా తీసుకొచ్చి వాళ్ళకందరికీ ఈ కార్యక్రమం చేపట్టిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తుంది.